హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ఉపేంద్ర కుమార్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు, హీట్ ట్రాన్స్ఫర్. సో అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అని అడగడం జరిగింది. సో దానికోసమే ఈ వీడియో అనేది మనం చేస్తున్నాము. సో హీట్ ట్రాన్స్ఫర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఇంపార్టెంట్ యూనిట్స్ ఏవేవి మనం చదవాలి, సో చదివితే ఈజీగా పాస్ అవుతాము అండ్ మంచి మార్క్స్ వస్తాయి. సో దానికంటే ముందు మన ఛానల్లో 750+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ అస్ సేఫ్టీ వీడియోస్, అవన్నీ కూడా చూడండి. ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. సో దాన్ని క్లిక్ చేసినట్లయితే మన ఛానల్లో జాయిన్ అవుతారు అండ్ రెగ్యులర్ అప్డేట్స్ అనేవి దొరుకుతాయి. సో 1000+ స్టూడెంట్స్ ఉన్నారు మన గ్రూప్లో, టెలిగ్రామ్ గ్రూప్లో. సో రెగ్యులర్ డిస్కషన్ ఉంటుంది అండ్ అదేవిధంగా వాళ్ళ దగ్గర ఏదైతే మెటీరియల్ ఉందో వాళ్ళు కూడా షేర్ చేస్తారు అండ్ మన వీడియో అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. ఈరోజు మన టాపిక్ చూద్దాం, హీట్ ట్రాన్స్ఫర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి. సో మనం మెయిన్గా ఈ హీట్ ట్రాన్స్ఫర్లో మొత్తం 6 యూనిట్స్ ఉంటాయి. సో ఈ 6 యూనిట్స్లో మనం ఓన్లీ 4 యూనిట్స్ చూసుకుంటే సరిపోతుంది. సో మనకి ఎక్కువ మార్కులు కావాలి అంటే 5th యూనిట్ కూడా కవర్ చేయొచ్చు. ఓకే, సో ఆ 5 యూనిట్స్ ఏంటి అంటే మనం ఒక సీక్వెన్స్లో వెళ్ళాలి. చాలామంది ఏం చేస్తారు అంటే 5 యూనిట్లు ఉన్నాయి కదా, సో 1, 2, 3, 4, 5 అలా చదువుతారు. అలా కాకుండా మనం ఈజీగా ఉన్న యూనిట్ని ఫస్ట్ మనం స్టార్ట్ చేసుకుంటే మనకి మంచి స్కోర్ అనేది రావడం జరుగుతుంది, ఈజీగా పాస్ అవ్వచ్చు. సో అందులో ఫస్ట్ 5th యూనిట్ చదువుకోవాలి, తర్వాత 4th యూనిట్, తర్వాత 1st యూనిట్, తర్వాత 2nd యూనిట్ అండ్ ఆప్షనల్ ఏంటి అంటే 3rd యూనిట్ చదువుకుంటే ఇంకా ఎక్కువ మార్క్స్ అనేవి వస్తాయి. సో మనం పాస్ అవ్వడానికి అయితే ఈ 4 యూనిట్స్ చూసుకుంటే సరిపోతుంది అండ్ బాగా తరువుగా చదివితే మనకి మంచి మార్క్స్ కూడా ఈ యూనిట్స్లోంచి వస్తాయి. చాలా వరకు ఆ డేటా బుక్ ఏదైతే ఉందో అవి వీటికి రిలేటెడ్గా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఒక్కొక్క యూనిట్లో అంటే 5th యూనిట్లో ఏ క్వశ్చన్స్ వస్తాయి ఎక్కువగా, ఏ క్వశ్చన్స్ చదువుకోవాలి, 4th యూనిట్లో ఏం వస్తాయి అనేది ఇప్పుడు మనం ఒక్కొక్కటి చూద్దాం. ఓకే, సో యూనిట్ 5 5th యూనిట్లో మనం ఈ 8 టాపిక్లు చదువుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఈ 8 టాపిక్లు ఏంటి అంటే మనం మొత్తం చేసినా పర్లేదు లేదా దాని గురించి బ్రీఫ్గా రాసినా పర్లేదు, కాకపోతే ఈ 8 కూడా మనం కవర్ చేయాల్సి ఉంటుంది. కొన్ని డెరివేషన్స్ ఉంటాయి, సో ఇంపార్టెంట్ డెరివేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ క్వశ్చన్, డెరైవ్ రిలేషన్ బిట్వీన్ ఎఫెక్టివ్నెస్ అండ్ NTU ఫర్ కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్స్. సో ఈ చాప్టర్ మొత్తం, యూనిట్ మొత్తం మనకి హీట్ ఎక్స్చేంజర్తో డీల్ చేస్తారు. సో అదేంటి, డెరైవ్ రిలేషన్ బిట్వీన్ ఎఫెక్టివ్నెస్ అండ్ NTU ఫర్ కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్స్ అండ్ అదేవిధంగా ప్యారలల్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్స్. సో దీనికి మనం డెరివేషన్ అనేది చేయవలసి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ స్కెచ్ షెల్ అండ్ ట్యూబ్ హీట్ ఎక్స్చేంజర్. సో ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఒక షెల్ అండ్ ట్యూబ్ హీట్ ఎక్స్చేంజర్ ఏదైతే ఉందో దాన్ని డ్రా చేసి దాని యొక్క వర్కింగ్, సో ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ హీట్ ఎక్స్చేంజర్, HX అంటే హీట్ ఎక్స్చేంజర్ ఫర్ ఇండస్ట్రియల్ పర్పస్. సో ఇండస్ట్రియల్లో ఏ విధంగా హీట్ ఎక్స్చేంజర్ అనేది వాడతారు, సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ యూనిట్లో నెక్స్ట్ ఏంటి అంటే ఫౌలింగ్ ఫ్యాక్టర్ అండ్ ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్. సో దీని గురించి మనం చదవాల్సి ఉంటుంది. డిఫైన్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ హీట్ ఎక్స్చేంజర్స్, డిరైవ్ ఈక్వేషన్ ఫర్ ప్యారలల్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్. సో మనం హీట్ ఎక్స్చేంజర్ యొక్క ఎఫెక్టివ్నెస్ గురించి దాన్ని డిఫైన్ చేయాలి అండ్ ప్యారలల్ ఫ్లో ఏదైతే ఉందో దాని గురించి ఈక్వేషన్ అనేది మనం డెరైవ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్
LMTD for counter flow heat exchangers, LMTD for parallel flow heat exchangers. సో మనం ఈ యూనిట్ని కానీ తరువుగా చూసుకున్నట్లయితే మనకి మంచి మార్క్స్ అనేవి యూనిట్ నుంచి గ్రాప్ చేయొచ్చు. ఇది యూనిట్ 5. నెక్స్ట్ యూనిట్ 4. యూనిట్ 4లో ఏంటి అంటే డిఫరెన్స్ బిట్వీన్ పూల్ బాయిలింగ్ అండ్ ఫోర్స్డ్ కన్వెక్షన్ బాయిలింగ్. సో దీని గురించి మనం పూల్ బాయిలింగ్ అంటే ఏంటో చదువుకున్నాం, ఫోర్స్డ్ కన్వెక్షన్ బాయిలింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. సో ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ చెప్తే సరిపోతుంది. డిఫరెన్స్ బిట్వీన్ ఫిల్మ్ వైజ్ అండ్ డ్రాప్ వైజ్ కండెన్సేషన్. సో దీని గురించి కూడా ఆ డిఫరెన్స్లు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చదివితే సరిపోతుంది. నెక్స్ట్ రెగ్మీస్ ఆఫ్ పూల్ బాయిలింగ్. సో పూల్ బాయిలింగ్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా చదివితే ఇవన్నీ కూడా మనకి కవర్ అవుతాయి. డిఫరెన్స్ బిట్వీన్ సబ్ కూల్డ్ అండ్ సాచురేటెడ్ బాయిలింగ్. సో మనం బాయిలింగ్ పాయింట్లు చెప్పుకున్నప్పుడు సబ్ కూల్డ్ కండిషన్ బాయిలింగ్, సాచురేటెడ్ బాయిలింగ్ అని మనం చెప్పుకున్నాం. సో ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ బిట్వీన్ న్యూక్లియేట్ అండ్ ఫిల్మ్ బాయిలింగ్. ఫిల్మ్ బాయిలింగ్ అంటే ఏంటి అండ్ న్యూక్లియేట్ బాయిలింగ్ అంటే ఏంటి, వాటి యొక్క డిఫరెన్స్. ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ నాన్ కండెన్సిబుల్ గ్యాస్ ఆన్ కండెన్సేషన్. సో ఈ నాన్ కండెన్సిబుల్ గ్యాస్ ఈ కండెన్సేషన్లో దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏంటి, దాని గురించి మనం చదువుకోవాల్సి ఉంటుంది. అండ్ కండెన్సేషన్ గురించి షార్ట్ నోట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం చదువుకోవాలి. ఇది ఫోర్త్ యూనిట్లో మనం కవర్ చేయాల్సిన టాపిక్స్. ఓకే, నెక్స్ట్. సో ఫిఫ్త్ యూనిట్ అయింది, నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ అయింది, ఇప్పుడు ఫస్ట్ యూనిట్. సో సాధారణంగా మనం ఫస్ట్ యూనిట్తోనే ఎక్కడైనా స్టార్ట్ చేస్తాం కాబట్టి సో ఇందులో ఫస్ట్ యూనిట్ ఎప్పుడు కూడా కొంచెం లెంగ్తీ ఉంటుంది. సో అందుకోసమే మనం మూడో యూనిట్ కింద అంటే ఫిఫ్త్ తర్వాత ఫోర్త్ తర్వాత యూనిట్ 1 అంటే ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ మనం ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా యూనిట్ 1 అనేది కూడా ఇంపార్టెంట్ అండ్ ఎక్కువ క్వశ్చన్స్ ఇందులోంచే వస్తాయి. సో ఇందులో ఏంటి, ఏం చదువుకోవాలి? ఎక్స్ప్లెయిన్ ఫాలోయింగ్ టర్మ్స్. సో రేడియేషన్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి. థర్మల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? థర్మల్ డిఫ్యూజివిటీ అంటే ఏంటి? థర్మల్ కండక్టివిటీ అంటే ఏంటి? సో వీటన్నిటి గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో అది చదివితే చదువుతుంది. అండ్ సాధారణంగా మనకి ఇవి షార్ట్ ఆన్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ జనరల్ హీట్ కండక్షన్ ఈక్వేషన్ ఫర్ స్పెరికల్ కోఆర్డినేట్. సో మనం స్పెరికల్ కోఆర్డినేట్కి హీట్ కండక్షన్ ఈక్వేషను డెరైవ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ కార్టెన్సెన్ కోఆర్డినేట్. సో మనం ఎక్కువగా ఈ రెండు చూస్తూ ఉంటాము. నెక్స్ట్ జనరల్ హీట్ కండక్షన్ ఈక్వేషన్ ఫర్ సిలిండ్రికల్ కోఆర్డినేట్. ఈ మూడిట్లో గ్యారంటీగా ఒక క్వశ్చన్ వస్తుంది. అయితే స్పెరికల్ కోఆర్డినేట్కి వస్తుంది, లేదా కార్టేషియన్ కోఆర్డినేట్కి వస్తుంది, లేదా సిలిండ్రికల్ కోఆర్డినేట్కి వస్తుంది. ఈ మూడిట్లో క్వశ్చన్ మాత్రం ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. నెక్స్ట్ హీట్ డిసిపేషన్ ఇన్ రెక్టాంగులర్ ఫిన్స్ ఆఫ్ యూనిఫామ్ క్రాస్ సెక్షన్ విత్ ఇన్సులేటెడ్ టిప్. అంటే మనకి ఫిన్స్ ఏవైతే ఉన్నాయో సో దానిలో హీట్ డిసిపేషన్ ఎలా ఉంటుంది అనేది ఒక బేసిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో దాన్ని మనం చేస్తే సరిపోతుంది. డిఫైన్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఫిన్. సో ఫిన్ యొక్క ఎఫెక్టివ్నెస్ ఏంటి, హౌ టు ఇంక్రీజ్ ది ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఫిన్స్, సో ఆ ఫిన్స్ వల్ల యూజ్ ఏంటి అనేది మనం చెప్తే సరిపోతుంది. ఎక్స్ప్లెయిన్ క్రిటికల్ థిక్నెస్ ఆఫ్ ఇన్సులేషన్. సో మనం ఆ థిక్నెస్ ఏదైతే ఉందో, ఇన్సులేషన్ థిక్నెస్ ఎంతవరకు మనకి ఇన్సులేషన్ వేస్తే సో మన హీట్ ట్రాన్స్ఫర్ అనేది బయటికి వెళ్లకుండా ఉంటుంది. డిఫరెన్స్ బిట్వీన్ స్టడీ అండ్ అన్స్టడీ హీట్ కండక్షన్ విత్ ఎక్స్ప్లెయిన్ టూ ఎగ్జాంపుల్స్. సో స్టడీ ఈక్వేషన్స్ అంటే ఏంటి, కండక్షన్ అంటే ఏంటి, అన్స్టడీ హీట్ కండక్షన్ అంటే ఏంటి, ఆ రెండింటికి డిఫరెన్స్. నెక్స్ట్ మళ్ళీ డెరివేషన్స్ వచ్చాయి, అవి ఏంటి అంటే డెరైవ్ 1D స్టడీ స్టేట్ హీట్ కండక్షన్ ఫర్ హాలో సిలిండర్ విత్ యూనిఫామ్ థర్మల్ కండక్టివిటీ. నెక్స్ట్ డెరైవ్ 1D స్టడీ స్టేట్ హీట్ కండక్షన్ ఆఫ్ ప్లేన్ వాల్వ్. సో ఇది హాలో సిలిండర్, ఇది ప్లేన్ వాల్వ్. నెక్స్ట్ హీట్ కండక్షన్ ఫర్ స్పియర్. సో ఇక్కడ చూసారు కదా, ఇవి కూడా మూడు, హాలో సిలిండర్, ప్లేన్ వాల్వ్ అండ్ స్పియర్. సో దీనికి ఏం చేయాలి, 1D స్టడీ స్టేట్ హీట్ కండక్షన్ అనేది డెరైవ్ చేయాల్సి ఉంటుంది. ఓకే,
నెక్స్ట్ ఇది ఫస్ట్ యూనిట్. ఓకే, నెక్స్ట్ మనకు వచ్చేసరికి సెకండ్ యూనిట్. సో ఫస్ట్ యూనిట్కి సెకండ్ యూనిట్కి కొంచెం రిలేషన్ అనేది ఉంటుంది. ఓకే, సో మనం ఫస్ట్ యూనిట్ ఎక్కువగా చదివితే సెకండ్ యూనిట్ కూడా ఆటోమేటిక్గా కొంచెం కవర్ అవుతుంది. సెకండ్ యూనిట్లో డిఫరెన్స్ బిట్వీన్ నేచురల్ అండ్ ఫోర్స్డ్ కన్వెక్షన్. సో కన్వెక్షన్ గురించి ఎక్కువ మనం చదువుకుంటాము, అదేంటి నేచురల్ కన్వెక్షన్కి ఫోర్స్డ్ కన్వెక్షన్కి డిఫరెన్స్ ఏంటి. నెక్స్ట్ ఏంటి, డెరైవ్ మొమెంటమ్ ఈక్వేషన్ ఆఫ్ హైడ్రోడైనమిక్ బౌండరీ లేయర్ ఓవర్ ప్లేట్ ఫ్లాట్ ప్లేట్. సో మొమెంట్ ఆఫ్ ఈక్వేషన్ అనేది డెరైవ్ చేయాలి, అది ఒక హైడ్రోడైనమిక్ బౌండరీ లేయర్ అయితే ఒక ప్లేట్ మీద ఫ్లాట్ ప్లేట్ మీద దాన్ని డెరైవ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి నెంబర్స్ ఎక్కువ ఉంటాయి ఈ హీట్ ట్రాన్స్ఫర్లో. సో డిఫైన్ ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ నసెట్ నెంబర్, గ్రాస్ నెంబర్, ప్రడల్ట్ నెంబర్, రేనాల్డ్స్ నెంబర్. సో ఇవి ఎక్కువగా మనం చదువుకుండే ఈ నెంబర్స్. సో దాని డెఫినేషన్ అండ్ దాని యొక్క ఫార్ములా అనేది మనం గుర్తుంచుకుంటే షార్ట్ ఆన్సర్స్లో ఈజీగా మనకు సరిపోతుంది. ఫర్ నేచురల్ కన్వెక్షన్ NU, సో నజల్ నెంబర్ అంటే ఆ నేచురల్ కన్వెక్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. కాన్సెప్ట్ ఆఫ్ హైడ్రోడైనమిక్ అండ్ థెర్మల్ బౌండరీ లేయర్. సో ఇందులో మనం ఎక్కువగా బౌండరీ లేయర్ అనే టర్మ్ యూజ్ అవుతూ ఉంటుంది. సో దాన్ని మనం క్లియర్ కట్గా ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాన్సెప్ట్ ఆఫ్ హైడ్రోడైనమిక్ అండ్ థెర్మల్ బౌండరీ లేయర్ విత్ రెస్పెక్ట్ టు ఫ్లో ఓవర్ హీటెడ్ ప్లేట్. సో ఇందాక మనం ఒక ఫ్లాట్ ప్లేట్ మీద ఉంది అనుకున్నాం, కానీ ఇప్పుడు ఒక ప్లేట్ మీద, హీటెడ్ ప్లేట్ మీద అది ఫ్లో అవుతూ ఉన్నప్పుడు దాని యొక్క హైడ్రోడైనమిక్ బౌండరీ లేయర్ ఏంటి, దాని యొక్క థర్మల్ బౌండరీ లేయర్ ఏంటి అనేది మనం చదువుకోవాల్సి ఉంటుంది. డిఫైన్ అండ్ డిస్కస్ వెలాసిటీ బౌండరీ లేయర్ అండ్ థర్మల్ బౌండరీ లేయర్ ఓవర్ ఏ ఫ్లాట్ ప్లేట్. సో మనం ఇక్కడ హీటెడ్ ప్లేట్ ఏదైతే ఉందో ఎలా చూసామో, సేమ్ ఇది కూడా ఒక ఫ్లాట్ ప్లేట్ మీద దాని యొక్క వెలాసిటీ బౌండరీ లేయర్ ఏంటి, థర్మల్ బౌండరీ లేయర్ ఏంటి. షో థిక్నెస్ ఆఫ్ దీస్ లేయర్స్ ఆఫ్ ఫర్ డిఫరెంట్ ప్రడల్ నెంబర్స్. సో ఇది దాని యొక్క థిక్నెస్ బట్టి డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. సో దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఫోర్స్డ్ కన్వెక్షన్ నసెల్ట్ నెంబర్. సో ఇక్కడ మనం నేచురల్ కన్వెక్షన్కి మనం ఏం వాడాము, నసెల్ట్ నెంబర్ ఈక్వల్ టు గ్రాస్ ఆఫ్ నెంబర్ అండ్ ప్రడల్ట్ నెంబర్. ఇక్కడ ఫోర్స్డ్ కన్వెక్షన్కి ఈ నసల్ నెంబర్ ఈక్వల్ టు రేనాల్డ్స్ నెంబర్ అండ్ ప్రడల్ట్ నెంబర్. సో దీని గురించి కూడా మనం చదువుకోవాలి. నెక్స్ట్ స్టేట్ జనరల్ ఈక్వేషన్ ఫర్ రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ బై కన్వెక్షన్ అండ్ హెన్స్ డిఫైన్ ది కోఎఫిషియంట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్. వాట్ ఆర్ ద వేరియస్ ఫ్యాక్టర్ ఎఫెక్టింగ్ ది కన్వెక్టివ్ కోఎఫిషియంట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్. సో మనకేంటి, జనరల్ ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో హీట్ ట్రాన్స్ఫర్లో, ఆ కన్వెక్షన్కి సంబంధించి అవన్నీ కూడా ఇందులో మనకి కవర్ అవుతాయి. ఓకే, సో ఇది యూనిట్ 2. సో మనం ఇప్పటికీ 5th యూనిట్ చూసాము, 4th యూనిట్ చూసాము, 1st యూనిట్ చూసాము అండ్ 2nd యూనిట్. ఈ 4 యూనిట్లలో ఇప్పుడు మనం చెప్పుకున్న క్వశ్చన్స్ అన్నీ కూడా కవర్ చేసుకొని ప్లస్ అంటే థియరీ ప్లస్ ప్రాబ్లమ్స్ అండ్ డెరివేషన్స్ ఇవన్నీ కూడా తరువుగా వస్తే ఈ 4 యూనిట్స్లో మీరు ఈజీగా పాస్ అవుతారు అండ్ మార్క్స్ అనేవి కూడా సూపర్బ్గా వస్తాయి, ఇది కన్ఫర్మ్. ఇన్ కేస్ ఏదైనా పేపర్ టఫ్గా వచ్చి మీరు ఈ 4 యూనిట్స్ కూడా ఆ డేటా బుక్ చూసి దానిలో ఉన్న డేటా యూజ్ చేసుకొని మీరు ఈజీగా పాస్ అవ్వచ్చు. అదే పేపర్ ఈజీగా వస్తే చాలా ఎక్కువ మార్క్స్ వస్తాయి ఈ 4 యూనిట్స్లో. అండ్ ఆప్షనల్ యూనిట్ ఏంటి అంటే, సో చాలామంది ఇది కూడా చదువుకోవచ్చు, ఎందుకంటే ఇది కూడా కొంచెం ఈజీ. సో నా ఒపీనియన్లో అయితే ఆ 4 తర్వాత ఇది చదువుకోవడం బెస్ట్. సో యూనిట్ 3లో ఫ్యాక్టర్స్ ఆన్ విచ్ రేట్ ఆఫ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్ బై బాడీ డిపెండ్స్ ఆన్. సో ఎమిషన్ ఈ చాప్టర్ ఏంటి అంటే మనకి మెయిన్గా డీల్ చేసేది ఎమిసివిటీ, అంటే రేడియేషన్కి సంబంధించిన ఈ ఎమిసివిటీని ఇందులో ఎక్కువగా చెప్పడం జరుగుతుంది. సో ఏ ఫ్యాక్టర్స్ ఆ రేట్ ఆఫ్ ఎమిషన్ని, ఆ రేడియేషన్ని
డిపెండ్ చేస్తాయి. సో ఇది కూడా థియరీ క్వశ్చన్ చదువుకోవచ్చు. నెక్స్ట్ ఎక్కువగా మనకు అడిగే క్వశ్చన్, వాట్ ఈజ్ బ్లాక్ బాడీ, వాట్ డస్ ఇట్ డిఫర్ ఫ్రమ్ గ్రే బాడీ. సో బ్లాక్ బాడీ అంటే ఏంటి, గ్రే బాడీ అంటే ఏంటి, అండ్ ఈ బ్లాక్ బాడీకి గ్రే బాడీకి డిఫరెన్స్ ఏంటి, అంటే ఎలా డిఫర్ అవుతుంది అనేది మనం ఎగ్జాంపుల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. డిఫైన్ అబ్జార్బివిటీ, రిఫ్లెక్టివిటీ అండ్ ట్రాన్స్మిటివిటీ విత్ రెస్పెక్ట్ టు రేడియేషన్ హీట్ ట్రాన్స్ఫర్. అంటే మనం యాక్చువల్గా ఈ యూనిట్లో వచ్చినప్పుడు ఈ డెఫినేషన్స్ చదువుకుంటే సరిపోతుంది. ఓకే, దాని యొక్క ఫార్ములాస్ ఆటోమేటిక్గా వస్తాయి. నెక్స్ట్ డిఫైన్ ఎమిసివిటీ, రేడియోసిటీ, మోనోక్రోమాటిక్ ఎమిసివ్ పవర్, ఇర్రేడియేషన్, సాలిడ్ యాంగిల్. సో వీటి గురించి డెఫినేషన్ మనం చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ది రేడియేషన్ షేప్ ఫ్యాక్టర్ బిట్వీన్ టూ సర్ఫేసెస్, టూ సర్ఫేసెస్ మధ్యలో ఆ రేడియేషన్ షేప్ ఫ్యాక్టర్ ఎలా ఉంటుంది, ఓకే దాని గురించి మనం చదువుకోవాల్సి ఉంటుంది. డిరైవ్ వేన్స్ డిస్ప్లేస్మెంట్ లా. సో ఈ వేన్స్ డిస్ప్లేస్మెంట్ లాని మనం డిరైవ్ చేయాల్సి ఉంటుంది. సో ఎక్కువగా అడిగే క్వశ్చను, డిరైవ్ కిర్చాఫ్ లాస్ రేడియేషన్. సో కిర్చాఫ్స్ లాస్ రేడియేషన్ని డిరైవ్ చేయాల్సి ఉంటుంది. డిరైవ్ ఎక్స్ప్రెషన్ ఫర్ నెట్ రేడియేషన్ హీట్ ట్రాన్స్ఫర్ బిట్వీన్ టూ ఇన్ఫినైట్ ప్యారలల్ ప్లేట్స్. సో రెండు ఇన్ఫినైట్ ప్యారలల్ ప్లేట్స్ ఉంటే వాటి మధ్య నెట్ రేడియేషన్ హీట్ ట్రాన్స్ఫర్ ఎంత జరిగింది అనేది డెరివేషన్ చేయాల్సి ఉంటుంది. డిరైవ్ ఎక్స్ప్రెషన్ ఫర్ రేడియంట్ హీట్ ఎక్స్చేంజ్ బిట్వీన్ టూ ఫైనైట్ బ్లాక్ సర్ఫేస్ బై రేడియేషన్. సో ఇది కూడా మనకి ఆ ఎక్స్ప్రెషన్ డిరైవ్ చేయాలి. ఇదేంటి అంటే రెండు బ్లాక్ సర్ఫేసెస్ బాడీస్ ఉన్నాయి. సో ఆ రెండింటి మధ్య రేడియేషన్ అయితే దాని యొక్క హీట్ ఎక్స్చేంజ్ ఎంత ఉంటుంది అనేది డెరివేషన్ అనేది చేయాలి. సో ఇది యూనిట్ 3 ఆప్షనల్ యూనిట్. సో మీరు చూస్ చేసుకున్నా పర్వాలేదు, మంచి మార్క్స్ అనేవి వస్తాయి. అండ్ నెక్స్ట్ యూనిట్ 6th యూనిట్. సో ఇది మీరు అంత ఇంపార్టెన్స్ ఇచ్చినా పర్లేదు, ఇవ్వకపోయినా పర్లేదు. ఇందులో ఎక్కువగా అడిగే క్వశ్చన్లు, డిరైవ్ ఫిక్స్ లాస్ అండ్ సెకండ్ లా ఆఫ్ డిఫ్యూజన్ అండ్ సెకండ్ది అప్లికేషన్ ఆఫ్ మాస్ ట్రాన్స్ఫర్. సో ఈ రెండు కూడా ఎక్కువగా అడుగుతూ ఉంటారు. సో దాన్ని ప్రిపేర్ అయితే సరిపోతుంది, అటెంప్ట్ చేసినా పర్లేదు, చేయకపోయినా పర్లేదు. సో మీరు ఎగ్జామ్ హాల్లో కన్ఫ్యూజ్ అవ్వకుండా, సో ఆ ఇచ్చిన రిలేటెడ్ ఏదైతే ఉందో, అంటే 5th యూనిట్ కానీ, 4th యూనిట్ కానీ, 1st యూనిట్ కానీ, 2nd యూనిట్ కానీ, మీరు అది రిలేటెడ్ చేసుకొని సో డేటా బుక్ని యూజ్ చేసుకుంటే ఈజీగా పాస్ అయ్యి మంచి మార్క్స్ వస్తాయి. ఓకే, సో ఇది హీట్ ట్రాన్స్ఫర్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో చాలామంది స్టూడెంట్స్ అడిగారు, సో అందుకోసమే ఈ వీడియో చేశాము. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీరు కామెంట్ చేస్తే అది మాకు బూస్టప్గా యూజ్ అవుతుంది అండ్ ఇంకా ఎక్కువ వీడియోలు చేయడానికి మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలి అంటే అందులో మేము యాడ్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.